హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి థాట్స్. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసాను. చూసారు కదా, నేను ఫ్లిప్కార్ట్ నుండి సింగర్ ప్రామిస్ 14.9 మోడల్లో ఒక ఎలక్ట్రికల్ సూయింగ్ మిషన్ అయితే తీసుకున్నాను అనమాట. నా దగ్గర నార్మల్ మిషన్ ఉండే తొక్కేది, సో దానికన్నా కూడా ఇది బెస్ట్ అనిపించింది నాకు, సో అందుకే తీసుకున్నాను. మెయిన్గా నేను పీకో చేయడానికని తీసుకున్నాను అనమాట, కానీ దీనికి అయితే పీకో పెడల్ అయితే రాలేదు, సపరేట్గా తీసుకోవాలి. సో ఎలా వచ్చిందో మొత్తానికైతే ఇది అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, చూసేయండి. నాకు ఇంతకుముందు ఎలక్ట్రికల్ సూయింగ్ మిషన్ ఎలా వాడాలో అంత ఐడియా లేదు, కాబట్టి నేనైతే ఇలా బేసిక్ మోడలే తీసుకున్నాను అనమాట. ఇంకా దీంట్లో కూడా చాలా మోడల్స్, స్టిచ్చింగ్ టైప్స్ అయితే చాలా ఉన్నాయి, సో నేనైతే బేసిక్ టైప్ తీసుకున్నాను. దీంట్లో స్టిచ్చింగ్ టైప్స్ అయితే 6 ఉన్నాయన్నమాట. బాక్స్ ఓపెన్ చేయగానే మంచిగా థర్మాకోల్ షీట్స్తో ఇలా నీట్గా ప్యాక్ చేశారు, చాలా టైట్గా ఉందన్నమాట మిషన్ లోపల. సో దానికోసమని బయటికి తీయడానికి ఇలా చేస్తున్నాను నేను. ఎలా యూజ్ చేయాలనడానికైతే ఇలా బాక్స్ మీద కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి, మనకి లోపల ఒక బుక్ కూడా ఉంటుంది, అన్నీ ఎలా చేయాలి, ఏంటి, ఎలా థ్రెడ్ తీసుకోవాలి, ఎలా థ్రెడ్ పెట్టుకోవాలి, అన్నీ కూడా ఉంటాయి డీటెయిల్గా అందులో. చూసారు కదా ఇలా ఉంటుంది మిషన్, అయితే చిన్నగానే ఉంటుంది. నాకు నార్మల్ మిషన్ కన్నా ఇది చాలా బాగా నచ్చింది అనమాట. మనం ఎక్కడంటే అక్కడ ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎలా అయినా కింద అంటే కింద కూడా కూర్చొని మంచిగా నీట్గా వర్క్ చేసుకోవచ్చు. అదైతే తొక్కి కాలు కూడా నొప్పి వస్తాయి కదా, సో దీనికైతే అలా ఏం లేదు. ఇలా ఉంటుంది మిషన్ అయితే. ఈ బాక్స్ ఉంది కదా, ఇది తీసిన తర్వాత దీని వెనకాల బాబిన్ కేస్ ఉంటుందన్నమాట. చూసారు కదా, మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు ఇలా అయితే. ఇంకా దీంట్లో ఇలా ఈ మిషన్కి కవర్ అయితే ఇచ్చారు, డస్ట్ కూడా పడకుండా మామూలుగా కవర్ చేసుకోవడానికి ఇలా ఒక కవర్ అయితే ఇచ్చారు. ఇంకా ఇన్స్ట్రక్షన్కి మనం ఎలా వాడాలి దానికోసం ఒక బుక్ అండ్ వారంటీ కార్డు కూడా ఉంది ఇదన్నమాట. తెలియని వాళ్ళైతే ఈ బుక్లో చూసుకొని ఎలా యూజ్ చేయాలో చూసుకోవచ్చు. ఇంకా ఈ చిన్న కవర్లో మిషన్కి సంబంధించిన నీడిల్స్ కానీ బాబిన్స్ ఇంకా అవన్నీ వచ్చాయన్నమాట. ఇవి నీడిల్స్. ఈ నీడిల్స్ మాత్రం కొంచెం రేర్గానే దొరుకుతాయి. మన నార్మల్ నీడిల్స్ అయితే ఏ షాప్లో అంటే ఆ షాప్లో దొరుకుతాయి, కానీ ఇవి సైజ్ అంతట అన్ని షాపులో మాత్రం దొరకవన్నమాట, కొంచెం రేర్గా దొరుకుతాయి. మనం తెచ్చుకున్నప్పుడే ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ కవర్లో ఏమేమి వచ్చాయో చూపిస్తాను చూడండి. నీడిల్స్ వచ్చాయి, ఇంకా ఇవన్నీ బటన్ హోలు అలాంటివి అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఉన్నాయి. ఈ బ్రష్ అయితే మిషన్ క్లీన్ చేసుకోవడానికి అనమాట, చిన్న చిన్న డస్ట్ కూడా లోపలికి పోకుండా చేసుకోవడానికి. నేను ఒక 2-3 డేస్ అయిన తర్వాత ఈ మిషన్తో ఒక చిన్న డిజైన్ అయితే ట్రై చేశాను, ఇలా ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో ఒక చిన్న డిజైన్ అయితే చేశాను. ఐ హోప్ ఇది నచ్చే ఉంటుంది. కొత్తగా స్టార్టింగ్ కదా ట్రై చేయడం, సో అవుట్లైన్స్ అయితే క్లియర్గా క్లారిటీగా ఇవ్వన్నమాట. సో దీన్ని నేను మంచిగా పర్ఫెక్ట్ ఫినిష్ రావడం కోసం 3D అవుట్లైనర్ అయితే యూజ్ చేస్తున్నాను. గోల్డ్ కలర్ తీసుకొని దాని చుట్టూ ఇలా ఫ్లవర్ లాగా చేశాను అనమాట, అవుట్లైన్ గీశాను. దీనివల్ల ఒక మంచి లుక్ వచ్చిందనమాట ఫ్లవర్ అయితే. ఇలా నేనైతే సింగర్ ప్రామిస్ 14.9 మోడల్తో ఇలా ఫస్ట్ టైం ఇలా చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వేశాను. ఇంకా ఈ డిజైన్ని ఇంకా మంచిగా ఎలివేట్ చేయడం కోసం నేను గోల్డ్ కలర్ బీడ్స్ని అయితే అక్కడక్కడ స్టిక్ చేయలేదు, దాన్ని అయితే స్టిచ్ చేశాను, కుట్టాను. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.